గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వెల్, ఈ వ్లాగ్ ఏంటంటే ట్రావెల్ సిరీస్లో డే 2. లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు ఈరోజు మేము గుంటూర్ టు వైజాగ్ వెళ్ళబోతున్నాము. మనకి గుంటూర్ టు వైజాగ్ అరౌండ్ 7.5 అవర్స్ జర్నీ. సో ఈ జర్నీ ఎలా ఉండబోతోంది, వైజాగ్కి వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తాము, ఎక్కడ స్టే ఉంటున్నాము, ఆ రోజు ఏం జరుగుతుంది, అన్నీ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. మా సైడ్ అంతా పెళ్ళిళ్ళు అంటే డే టైమే చేస్తామన్నమాట. నేను ఎప్పుడు నైట్ టైం పెళ్ళి చూడలేదు. సో వైజాగ్కి మేము ఒక పెళ్ళికి వెళ్ళబోతున్నాం. నైట్ టైం పెళ్ళి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నాకు కూడా కొత్తనే, మీకు కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గుంటూరులో అరౌండ్ 6:45 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. వయా విజయవాడ సిటీలోకి ఏమి వెళ్ళదు, బయట హైవే పైనే. ఇంకా మనకి వైజాగ్ వెళ్ళే దారిలో ఇలా బ్రిడ్జెస్ చాలా వస్తాయండి. గోదావరి నది కనిపిస్తుంది మనకి. అసలు ఎంత పెద్దదంటే గోదావరి నది, ఎన్ని ఊర్లలో చూసింటానో నేను. చూస్తున్నారా, ఇప్పుడు గోదావరి నది పైన బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉన్నాము. విజయవాడకి వచ్చేసాము. యాక్చువల్లీ అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా ఉండింది. నెక్స్ట్ టైం నేను మా ఆయన అత్తే పనిగా విజయవాడకి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఆ రోజు అవ్వలేదన్నమాట, ఎందుకంటే మేము పెళ్ళి టైంకి వైజాగ్కి రీచ్ అవ్వాలి అని అనుకున్నాము. నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, మార్నింగే జర్నీ చాలా బాగుంటుందని. అప్పుడే సన్ రైజ్ అయింది, ఎంత బాగుండిందో అసలు. ఆ విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని అలా స్మరించుకుంటూ అక్కడి నుంచి క్రాస్ అయ్యామన్నమాట. మార్నింగే కాబట్టి మనకి అవుట్స్కట్స్లో అసలు ఎక్కడ హోటల్సే ఓపెన్లో లేవు. కొంచెం సిటీలోకి అలా వెళ్ళింటే మనకి కనిపించేవేమో, కానీ మనకి అలా లోపలికి వెళ్ళి వస్తుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. మేము వెళ్ళే రోడ్కి ఆపోజిట్ సైడ్ మాకు దోస హౌస్ అని ఒకటి కనిపించింది, కొత్తగా పెట్టారంట. విజయవాడ క్రాస్ అయిన ఒక 1.5 అవర్కి ఇది వచ్చింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఈ చిన్న హోటల్ చుట్టుపక్కలంతా ఇలా బాగా టెంకాయ చెట్లు, చాలా బాగుండింది అక్కడ ప్లేస్. చూసారా, మళ్ళీ గోదావరి వచ్చింది. మనకి రైట్ సైడ్లో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట, దూరంగా. అది రాజమండ్రి బ్రిడ్జ్. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింటే ఫైనల్గా మధ్యాహ్నం 1:30 కల్లా వైజాగ్కి రీచ్ అయ్యాము. అరౌండ్ 1:30 కల్లా వైజాగ్ సిటీ అవుట్స్కట్స్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. మాకు కొత్త కాబట్టి మేము స్టే చేయాల్సిన హోటల్కి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాము. లిటరలీ 1.5 అవర్ పట్టిందన్నమాట ఆ హోటల్ దగ్గరికి వెళ్ళడానికి. ఇది మీకు ఎందుకు చెప్పానంటే మీరే అర్థం చేసుకోండి, ఇంకో వైజాగ్ సిటీ ఎంత పెద్దదో. మనకు ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ఉంటుంది, చాలా రంజీ మ్యాచెస్, ఐపీఎల్ మ్యాచెస్, అన్ని మ్యాచెస్ జరుగుతాయన్నమాట. ఆ స్టేడియంకి ఆపోజిట్లోనే ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్ వెనకాలే మనకి ఈ ఇన్విటేషన్ 365 అనే హోటల్ బుక్ చేశారన్నమాట మనకి బ్రైడ్ అండ్ గ్రూమ్. ఈ బ్రైడ్ అండ్ గ్రూమ్ మనకి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. మీరు వీళ్ళని కేరళ వ్లాగ్స్లో కూడా చూసుంటారు, వాళ్ళతో అప్పుడు ట్రిప్కి వెళ్ళాం మేము. అసలు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళిద్దరికి, ఎందుకంటే కొత్త హోటల్ అన్నమాట. మేమే ఫస్ట్ గృహ ప్రవేశం చేసాం, మేమే ఫస్ట్ కస్టమర్స్ అన్నమాట ఆ హోటల్కి. చాలా బాగా అనిపించింది, అసలు ఎంత నీట్గా ఉందంటే ఇంకా చాలా నచ్చేసింది అన్నమాట నాకైతే. అండ్ మేము వెళ్ళేసరికి ఎంత లేట్ అయిపోయిందంటే 4:00 మనకి హల్దీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా మేము 3:00 వెళ్ళాం కదా, అప్పుడు ఫ్రెష్ అయిపోయి గబగబా నేను అస్సలు ఏం రెడీ అవ్వలేదు. జస్ట్ వాళ్ళు హల్దీకి అవుట్ఫిట్ నార్మల్గా ఈ మధ్య అందరూ ఎల్లో వేసుకుంటారు కదా, సో నేను అలా ఎల్లో అవుట్ఫిట్ వేసుకొని నార్మల్గా అలా వెళ్ళిపోయాను. అప్పటికే జస్ట్ ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇలాంటి హల్దీస్కి వెళ్ళడం ఫస్ట్ టైం, నాతో పాటు మీరు కూడా జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్.
వీళ్ళే బ్రైడ్ అండ్ గ్రూమ్ వెంకట నిఖిత. చాలా క్యూట్ కపుల్ అన్నమాట. సో స్వీట్ ఆఫ్ దెమ్. ఇంకా హల్దీ అవ్వగానే గబగబా రూమ్కి వచ్చేసామన్నమాట, ఎందుకంటే 5:30 హల్దీ అయిపోయింది, 8:30 పెళ్ళి. ఇంకా రూమ్కి వచ్చి మేము ఫ్రెష్ అయిపోయి ఇలా రెడీ అయిపోయి కొన్ని పిక్స్ తీసుకొని ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ది శ్రీ కన్వెన్షన్ అన్నమాట, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం ఆపోజిట్లోనే ఉంటుంది వైజాగ్లో. మా వజ్రాకి అయితే తీన్మార్ డ్యాన్సెస్ అంటే చాలా ఇష్టం. అలా డప్పుల్ సౌండ్ వచ్చిందంటే మాత్రం భలే ఎంజాయ్ చేస్తాడు. మీరే చూశారు కదా ఎంత బాగా చేశాడో. నన్ను కూడా డ్యాన్స్ చేయమని అడిగారు. మీకు అందరికీ తెలుసు నాకు డ్యాన్స్ రాదు అని. సో అందుకే అలా చేయడానికి కూడా పెద్ద ధైర్యం చేయను అనమాట. నేను జుంబా వల్ల కొంచెం కొంచెం నేర్చుకున్నాను అంతే. ఎప్పటికైనా ఇలాంటి ఈవెంట్స్ కోసమైనా బాగా నేర్చుకోవాలనేది నా కోరిక. మేము వెళ్ళేసరికి బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు పీటల మీద కూర్చునేస్తున్నారు. అయ్యో ఇంత లేట్ వచ్చామని అనుకున్నాము. అప్పటికి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టలేదన్నమాట, 8:30 ముహూర్తం ఉండింది. మా అనంతపూర్ సైడ్ ఎలా చేస్తారంటే పెళ్లికి ముందు రోజు మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేసి నైట్ రిసెప్షన్ ఉంటుంది, నెక్స్ట్ డే పెళ్ళి ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ అదే రోజు హల్దీ ఫంక్షన్, అదే రోజు పెళ్ళి, చాలా హెక్టిక్ అయిపోతుంది కదా. అది 2 అవర్స్ గ్యాప్లోనే ఫుల్ వాళ్ళు భారత్ లాగా ఎంజాయ్ చేసి తర్వాత హల్దీ తర్వాత పెళ్ళి అంటే నిజంగా బొల్లే టయర్డ్ అయిపోతారు. ఫ్రెష్ ఫ్లవర్స్తో డెకరేషన్ చాలా బాగా చేశారు. నాకైతే స్టేజ్ పైన డెకరేషన్ బాగా నచ్చింది. చూసారా ట్రెండ్ ఎలా ఉందో, పూజారి గారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో సెల్ఫీ తీసుకుంటున్నారు.
కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నా నేను, ఎందుకంటే నైట్ టైం ముహూర్తాలు చాలా తక్కువ అండి మా సైడ్. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తుంటే బాగా అనిపిస్తుంది. మార్నింగ్ టైం అయితే మనకు అరుంధతి నక్షత్రం అన్నీ చూపిస్తారు కదా, సో నైట్ టైం ఎలా చేస్తారు అని అనుకున్నాను. కానీ నైట్ టైం కూడా అరుంధతి నక్షత్రం చూపించాడనమాట పూజారి గారు. జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత మాంగళ్య ధారణకి మళ్ళీ శారీ చేంజ్ ఉంటుందంట. మా సైడ్ అయితే అలా ఏముండదండి, మొత్తం ముహూర్తం పెళ్ళి అంతా ఒక్కటే శారీ ఉంటుంది. సో ఆ శారీ చేంజ్ కోసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్తున్నారు. సో ఈ గ్యాప్లో మేము డిన్నర్ చేయడానికి వెళ్ళాము. స్టేజ్ బ్యాక్గ్రౌండ్ డెకోర్ చూసారా ఎంత బాగుందో, NNVN రాశారు. నేను దూరం నుంచి చూసి అవి రోజ్ ఫ్లవర్స్ అనుకున్నాను, రెడ్ రోజెస్ పెట్టి చేశారేమో అని. నాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, లైక్ అది రోజ్ కాదు, కాక్స్ కోమ్ ఫ్లవర్ అని. నార్మల్గా మనకు అది తెలుగులో సీతమ్మవారి జడగంట పూలు అంటారు. డెకోర్కి బాగా వాడతారండి అవి, చాలా కలర్స్లో వస్తాయి మనకి. ఇవి డార్క్ రెడ్ అన్నమాట. ఇంకా వాళ్ళు డ్రెస్ చేంజ్కి వెళ్ళినప్పుడు మేము డిన్నర్కి వచ్చేసాము. డిన్నర్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, జస్ట్ అలా చూపించేస్తాను మీకు. చిట్టి చిట్టి ఓలికలు, రసగుల్లా, ఇంకా పుల్కా, సమ్ వెజ్ రోల్, వెజిటబుల్ బిర్యానీ, రైతా, వెజ్ కర్రీస్ చాలానే ఉన్నాయి. ఇంకా నార్మల్గా రసం, సాంబార్, పప్పు, కర్డ్, పికిల్స్, చట్నీస్, వడియాలు, పాన్, ఐస్ క్రీమ్, ఇదే అన్నమాట డిన్నర్ మెను. వీటన్నిటిలో నా ఫేవరెట్ ఏంటంటే ఇక్కడ ఇస్తున్నారు కదా ఈ ఫ్రై అన్నమాట. నేను ఇంటర్లో హైదరాబాద్లో హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఇది చేసేవారు, క్యాబేజ్ పకోడా లాంటి ఫ్రై. అది ఎంత యమ్మీగా ఉంటుందో, ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయాలి అని అనుకున్నాను, కుదరలేదు. ఎప్పుడైనా క్యాబేజ్ తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి మీకు కూడా రెసిపీ చూపిస్తాను, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇక్కడ పాన్ చూసారా ఎంత వెరైటీగా పెట్టారో, కలర్ కలర్ పాన్. దగ్గర నుండి చూశాను ఏంటి ఆ కలర్స్ అని, అదంతా కోకోనట్ వస్తుంది కదా మనకి, గ్రేట్ చేసి దానిపైన ఒక దాంట్లో చాక్లెట్, ఒక దాంట్లో పైనాపిల్, ఇంకా బ్లూ కలర్ది ఏంటో నాకు తెలీదు, ఇంకొక దాంట్లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వచ్చేలాగా అలా రకరకాల పాన్స్ పెట్టారనమాట. నాకు లాస్ట్ మిగిలిండేది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది ఒకటి మిగిలింది, లైక్ అదంతా కలర్ అద్దిండేది మనకు ఆ ఫ్లేవర్ వచ్చేలాగా పెట్టారనమాట. ఇంకా మేము వచ్చేసరికి కరెక్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు, మాంగళ్య ధారణ జరుగుతోంది. సూపర్ కదా, ఇదొక ప్రిషియస్ మూమెంట్ అమ్మాయి లైఫ్లో కానీ అబ్బాయి లైఫ్లో కానీ ఒకేసారి జరుగుతుంది కాబట్టి. చూస్తున్నారా అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, గట్టి గట్టిగా అర్చుకుంటూ. వావ్, అమ్మయ్యా అయిపోయిందండి పెళ్ళి. చూసారా అందరూ ఫోటోగ్రాఫర్స్ అయిపోయారు, అందరు ఫోన్స్ పట్టుకొని షూట్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా జరిగిందండి వైజాగ్లో పెళ్ళి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, మీరు కూడా చూసి ఎంజాయ్ చేసింటారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వ్లాగ్ని షేర్ చేయండి. వైజాగ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కమెంట్స్లో హాయ్ చెప్పండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వెడ్డింగ్ వ్లాగ్.